స్టోరీ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తెలివైన చెల్లి రెండవ భాగం అమ్మో నా మేనల్లుడు చిన్న వయసులోనే ఇటా తెలివితేటలతో ఉంటే ఇక పెద్ద అయితే నా పప్పులు అడకవు నా అక్క బావా అమాయకులు కదా వాళ్ళకి బుట్టే పిల్లలు కూడా అమాయకంగా ఉంటారు అనుకున్నాను కానీ ఈడేంటి ఇలా షాక్ ఇచ్చాడు నెమ్మదిగా ఈ లోన్ తెలివితేటల్ని చంపేసి పిరికివాని చెయ్యాలి భయాన్ని నింపి భయస్తుని చేసి నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అప్పుడు నేను ఎలా ఆడిస్తే అలా ఆడతాడు ముందర్జెంటుగా వాణ్ణి సిటీలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నుంచి మాన్పించేయాలి ఇక నా మేనకోడల విషయానికి వస్తే అది తెలివైందైనా నాకు వచ్చే సమస్య ఏమీ లేదు ఏదో ఒకరోజు పెళ్ళి చేసుకుని వేరే ఇంటికి పోయేదేగా కాబట్టి నా కాన్సన్ట్రేషన్ మొత్తం నిఖిల్ మీదే పెట్టాలి అని దొరబాబు అనుకొని బావా దగ్గరికి వెళ్తాడు అక్క బావా మన నిఖిల్ని పట్నం స్కూల్ నుంచి మాన్పించేసి మన ఊర్లో ఉన్న స్కూల్ వేద్దామక్క ఏరా తమ్ముడు అక్కడ చదువు బాగానే చెప్తున్నారు కదా పైగా అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవును బామర్ది మా ఇద్దరికి ఎటూ లేదు కనీసం మా పిల్లలైనా గొప్ప చదువులు చదువుకోవాలి అందుకే పట్నంలో జరిపించాం అయ్యో బావా ఇప్పుడు నేను మాత్రం పిల్లల్ని చదువు మానిపించేద్దామని అనట్లేదు కదా మన ఊరు స్కూల్లో వేద్దాం అంటున్నాను ఎందుకంటే రోజులు బాగోలేదు బావా పట్నంలో చదువుకునే పిల్లలు పెద్దయ్యో కొద్దీ చెడిపోతున్నారు చెడు సావాసాలు చెడలవాట్లకి లోనై చివరికి తల్లిదండ్రుల మాటలు కూడా లెక్క చేయటం లేదు మనం సినిమాల్లో చూస్తూనే ఉన్నాం కదా పైగా పట్నం చదువుల్లో సంస్కారం ఉండదు చిన్న పెద్ద గురువు దైవం అనే తేడా లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ పిల్లలు మన పిల్లలు అలా కాకూడదు అదే మన ఊరు స్కూల్లో వేస్తే వాళ్ళ బాగోగులు ఏం చేస్తున్నారో మనకి ఎప్పటికప్పుడికి తెలుసుది పిల్లలకి చదువుతో పాటు విలువలు కూడా ముఖ్యం కదా బాబా అవును బామర్ది నువ్వు చెప్పింది నిజమే మేము ఈ విషయం ఆలోచించనేలేదు అవునరా తమ్ముడు నువ్వు చాలా మంచిగా ఆలోచించావు నువ్వెలా చెప్తే అలాగే చేద్దాం ఇక నుంచి పిల్లల చదువు విషయం నువ్వే చూసుకుందారు బాబు నీకు అన్ని విషయాలు బాగా తెలుసు లోకం పోకడా ఎరిగిన నాకు మీ అక్కకి ఇలాంటి విషయాలు బొత్తిగా తెలీదు ఇన్నాళ్ళు ఇలాంటి విషయాలు మాకు చెప్పేవాళ్ళే లేరు తమ్ముడు మా తమ్ముడు పదో తరగతి వరకు చదువుకున్నాడండి లోకజ్ఞానం బాగా తెలిసినవాడు ఇక నుంచి మన పిల్లల బాధ్యత మా తమ్ముడు వదిలేద్దాం వాళ్ళని మంచి ప్రయోజకుల్ని కూడా చేస్తాడు ఏమంటావురా తమ్ముడు ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలక్కా అది నా బాధ్యత ఇంకా ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి నిఖిల్ వేదాని పట్నంలోని స్కూల్ మానిపించేసి ఊర్లో ఉన్న తెలుగు మీడియం స్కూల్లో వేస్తాడు అయితే నిఖిల్ ఊర్లోని స్కూల్లో కూడా బాగానే చదువుతూ ఉంటాడు చదువులో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ అనేక ప్రైజులు గెలుచుకుంటూ ఉంటాడు ఒకరోజు దొరబాబు అశోక్ సునంద పిల్లలు అందరూ కలిసి గుడికి వెళ్తారు అక్కడ ఆ ఊరి స్కూల్ మాస్టర్ కనిపించడంతో అశోక్ సునంద మాస్టర్ దగ్గరికి వచ్చి నమస్కారం మాస్టర్ గారు నమస్కారం అండి స్కూల్లో మా పిల్లలు ఎలా చదువుతున్నారు మాస్టర్ గారు మీ పిల్లలిద్దరూ చాలా చక్కగా చదువుతారమ్మా మంచి పద్ధతి కలిగిన వాళ్ళు ఇంకా మీ అబ్బాయి అయితే చాలా ధైర్యవంతుడు ఈ వయసులో చాలామంది పిల్లల్లో ఉండే భయం మీ అబ్బాయిలో లేదు ఎటువంటి విషయానికి టెన్షన్ పడడు ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు అతనిలోని ధైర్యమే అతను బాగా చదవటానికి అతనిలోని తెలివితేటలకి కారణం చూస్తూ ఉండండి మీ అబ్బాయి చాలా గొప్పవాడవుతాడు అని మాస్టారు చెప్పడంతో అశోక్ సునంద ఇద్దరూ చాలా సంతోషిస్తారు మాస్టారు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా వింటూ ఆ పక్కనే ఉన్న దొరబాబుకి అసలు విషయం అప్పుడు అర్థమవుతుంది అయితే నేను చెయ్యాల్సిన మొదటి పని ఈలోని ధైర్యాన్ని ముందుగా చంపేయాలి ఈరికాన్ని చెయ్యాలి అని దొరబాబు తన మనసులో అనుకుంటాడు ఇక మరుసటి రోజు స్కూల్లో నిఖిల్ వేదా మిగతా పిల్లలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు మనకి మూడు రోజులు దీపావళికి సెలవులు ఇచ్చారు కదా మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లకు వెళ్తున్నాం సెలవుల్లో అక్కడ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వస్తాం నిఖిల్ వేద మరి మీరెక్కడికి వెళ్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళడం లేదు మేము ప్రతి పండక్కి ఇక్కడే ఉంటాం అన్నయ్య ఒక పని చేద్దాం మావయ్య దగ్గరికి వెళ్ళి పండక్కి వాళ్ళ ఊరికి తీసుకెళ్లమని అడుగుదాం అలాగే చెల్లి మా మామయ్య వాళ్ళ ఊర్లో దీపావళి పండుగ చాలా బాగా జరుపుకుంటారు తెలుసా ఊరంతా రకరకాల బల్బులతో లైటింగ్స్ కూడా పెడతారు గుడినిండా దీపాలు పెడతారు అందరూ మంచి మంచి జువ్వలు బోలుడని క్రాకర్స్ కాలుస్తారు అక్కడ చాలా సరదాగా ఉంటుంది తెలుసా ఈ దీపావళికి నేను మా అన్నయ్య అక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం అయితే వచ్చాక మనందరం ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేశాం ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏమేం చేశాం అన్నీ కబుర్లు చెప్పుకుందాం ఓకేనా అంటూ అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు నిఖిల్ వేదా దొరబాబు దగ్గరికి వెళ్తారు మావయ్య మా ఫ్రెండ్స్ అందరూ దీపావళికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి వెళ్తున్నారు మమ్మల్ని కూడా మీ ఊరికి తీసుకెళ్ళవా నిఖిల్ని పిరికాన్ని ఎట్టాజెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే అవకాశం దానంతట అదే వెతుక్కుంటూ మరీ వచ్చింది అవును ఇదే సరైన అవకాశం ఊరికి తీసుకెళ్లి అక్కడ నిఖిల్కి దెయ్యం కథలు చెప్పి వాళ్ళు భయాన్ని నింపి పిరికివాడిగా తయారు చేయాలి ఓ అలాగే తీసుకెళ్తాను ఇక ఆ మాటకి పిల్లలిద్దరూ ఎగిరి గంతేస్తారు అప్పుడే అక్కడికి అశోక్ సునంద ఇద్దరూ వస్తారు తమ్ముడు ఈసారి అందరం కలిసి మన ఊరు వెళ్ళి అమ్మతో దీపావళి జరుపుకుందాం నిన్నలా చూస్తే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది పిల్లల ముచ్చట కూడా తీరుతుంది ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు దొరబాబు తన కూడా వస్తే తను వేసిన పథకం ఫలించదేమోనని ఆలోచిస్తాడు సరే అక్కడికి వెళ్ళాక ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాంలే అని దొరబాబు మనసులో అనుకుని పైకి మాత్రం సరే అక్క అందరం వెళ్దాం అని అంటాడు ఇక మరునాడు ఉదయమే అందరూ సునందా పుట్టింటికి వెళ్తారు అందరూ కలిసి దీపావళి పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటారు మరుసటి రోజు అందరూ ఊరు బయలుదేరదామని అనుకుంటూ ఉంటే అప్పుడు సునంద తల్లి దమయంతి ఇలా అంటుంది రాక రాక ఇన్నాళ్లకి అందరూ కలిసొచ్చారు ఇంకొక నాలుగు రోజులుండెళ్లొచ్చు కదమ్మా అమ్మా మీ అల్లుడుగారికి ఊర్లో కొంచెం పనులున్నాయమ్మా మేం వెళ్ళాలమ్మా తప్పదు పోని పిల్లల్నైనా ఒక రెండు రోజులుంచండమ్మా రెండు రోజులకే బడేమి పోదులేమ్మా అత్తయ్య మేం వెళ్తాం దొరబాబు పిల్లలు ఇక్కడుంటర్లండి ఇక ఆ మాటలు విన్న దొరబాబు సంతోషపడుతూ ఈ విధంగా అనుకుంటాడు అమ్మయ్యా మా అమ్మ నా పథకం నెరవేరటానికి పని సులువు చేసింది ఇక సునంద అశోక్ వెళ్లిన తరువాత ఆ రోజు రాత్రి నిఖిల్ మనం డాబా మీదకెళ్ళి పడుకుందాం అక్కడ చల్లగా ఉంటుంది నీకు మంచి కథ చెప్తాను అలాగే మావయ్య చెల్లిని కూడా పిలుస్తాను చెల్లి నిద్రపోతుంది కదా దానికి రేపు చెప్తానులే అని దొరబాబు నిఖిలి ఇద్దరూ డాబాపైకి వెళ్ళి పడుకుంటారు ఇప్పుడు నీకు ఒక దెయ్యం కది చెప్తాను ఓ అలాగే చెప్పు మావయ్య నీకు భయమేస్తే నన్ను గట్టిగా పట్టుకో అయ్యో మావయ్య నాకు భయం అంటేనే తెలీదు ఐఎం వెరీ డేర్ పర్సన్ మా స్కూల్లో అందరిలో కూడా ధైర్యంలో తెలివితేటల్లో నేనే ఫస్ట్ నాకేం భయం లేదు నువ్వు చెప్పు మావయ్య నాకు వినాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది అయినా చచ్చిపోయిన దెయ్యాలు చేస్తాయి నిఖిలు నువ్వు పడుతున్నావు దెయ్యాలు చాలా ప్రమాదకరమైనవి వాటికి భయపడాలి భయపడే వాళ్ళని చూస్తే అవి వాళ్ళ జోడికి రావు వాటికి ధైర్యవంతులంటేనే చాలా ఇష్టం వాళ్ళని పట్టి పీడిస్తాయి అంతేకాదు ఇప్పుడు నేను చెప్పబోయేది కాదు నిజంగా ఈ ఊర్లోనే జరిగిన విషయం ఆ బైక్ కూడా సరిగ్గా నీ నీవైసే ఉంటుంది అతడు కూడా నీలాగే ధైర్యవంతుడు ఆ తర్వాత ఆ దెయ్యం అతన్ని బట్టి హింసించింది పేక పిసికి చంపేసింది అతను దెయ్యంగా మారి ఇక్కడే తిరుగుతూ ధైర్యవంతుల్ని పట్టి పీడిస్తూ ఉంటాడు అసలు అదంతా ఎలా జరిగిందో ఆ కథనికి ఇప్పుడు నేను చెప్తాను ఆ మాట విన్నాక కొద్దిగా నిఖిల్లో భయం మొదలవుతుంది దొరబాబు కథ చెప్పటం మొదలు పెడతాడు చాలా భయంకరంగా నిఖిల్ని భయపెట్టే ఉద్దేశంతోనే కథ చెబుతూ ఉంటాడు నిఖిల్లో నెమ్మదిగా భయం చేరుతూ ఉంటుంది మావయ్యా నేను ధైర్యవంతుణ్ణి కదా అతడు నన్ను కూడా పడతాడా ఏమో చెప్పలేం అవకాశమైతే లేకపోలేదు ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అక్కడ చాలామందిని అట్టాగే పట్టి చంపేశాడు ఆ అబ్బాయి పేరేంటి మావయ్యా విక్కీ సరే బాబూ బాగా పొద్దుపోయింది నిద్ర వస్తుంది పడుకో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు చెప్పకుండా కిందకెళ్ళకు అట్టాగే ఎలాంటి చప్పుడు వినిపించినా కళ్ళు తెరిచి మాత్రం జోడకో అని దొరబాబు దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు నటిస్తూ నిఖిల్ని గమనిస్తూ ఉంటాడు నిఖిల్ భయం భయంగా చుట్టూ చూస్తూ దుప్పటి ముసుగు తన్ని పడుకుంటాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో దుప్పట్లో నుంచి దొరబాబు పెద్ద భయంకరంగా అరుస్తాడు ఏ వినిపిస్తున్నాయి నాకు భయంగా ఉంది అని నిఖిల్ ఎంత పిలిచినా దొరబాబు పలక్కపోవటంతో నెమ్మదిగా దుప్పటి తీసి చూస్తాడు పక్కన దొరబాబు ఉండడు నిఖిల్లో భయం మరింత పెరిగిపోతుంది మావ ఎక్కడికెళ్ళాడు ఇప్పుడేం చేయాలి నేను ఉన్నానని తెలిస్తే అది నన్ను పడుతుంది కదలకుండా పొడుకోవాలి పక్కనే దాక్కున్న దొరబాబు ఆ గుణ్యంలో తన చేతుల్ని దెయ్యంలాగా ఆడిస్తూ నిఖిల్కి దుప్పట్లో నుంచి కనిపించేలా చేస్తూ మరింత భయపెడుతూ ఉంటాడు అలాగే భయంతో నిద్రలోకి జారుకుంటాడు నిఖిల్ తెల్లవారిన తర్వాత నిఖిల్ ఇలా అంటాడు మావయ్య రాత్రి నువ్వు చెప్పినట్టుగానే జరిగింది భయంకరంగా ఆరుపులు వినిపించాయి అంతేకాదు భయంకరమైన ఆకారం కూడా కనిపించింది మావయ్యా అవునా అప్పుడు నన్ను నిద్ర లేపుంటే బాగుండేది కదా కానీ నువ్వు నా పక్కన లేవు మావయ్య ఎక్కడికి వెళ్ళావు నేనెక్కడికి వెళ్ళలేదు రాత్రంతా నీ పక్కనే ఉన్నాను కదా లేదు మావయ్యా నేను చూశాను నువ్వు నా పక్కన లేవు అంటే నేననుకున్నంత పని జరిగిందనమాట ఏం జరిగింది మావయ్యా ఆ దెయ్యం పైన పగబట్టింది నీకు తెలియకుండా నీ భుజం వెనకాల పుర్రె గుర్తు కూడా ఉంటుంది అందుకే నేను నీకు కనిపించలేదు ఎది ఒకసారి ఉండు చూస్తాను అని దొరబాబు చెప్పి నిఖిల్ భుజం వెనకాల ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా నమ్మిస్తాడు అది విని నిఖిల్ ఆశ్చర్యపోతాడు ఇక నుంచి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పుర్రె గుర్తు గురించి కానీ దెయ్యం కానీ ఎవరికి చెప్పకు వేద కూడా చెప్పకు చెప్తే ఆ దెయ్య నిన్ను చంపేస్తుంది ఎవరికి చెప్పను మామయ్య నిఖిల్లో భయాన్ని పిరికితనాన్ని మరింత పెంచాలని మరుసటి రోజు కూడా మళ్లీ దెయ్యం కథ చెబుతూ ఉంటాడు దొరబాబు మామయ్య దెయ్యం కదలొద్దు అలా అంటే కుదరదు ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆ దెయ్యానికి తెలిసిపోతుంది దానికి నువ్వు ప్రతిరోజు దెయ్యం కథలు వినటం ఇష్టం నువ్వు ఆ దెయ్యం కథలు వినటం ఆపేస్తే ఇంకేమైనా ఉందా నిన్ను తనతో పాటు తీసుకెళ్లిపోతుంది అయితే చెప్పు అలా ఆ రెండు రోజుల పాటు నిఖిల్కి దెయ్యం కథలు చెప్పి తనని పిరికివాడిగా మార్చేస్తాడు దొరబాబు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నిఖిల్ ఇలా పిరికివాడిగానే ప్రవర్తిస్తాడా లేదా ఎప్పటిలాగానే ధైర్యంగా ఉంటాడా అన్నది వచ్చే భాగంలో చూద్దాం